ఈరోజున నాకు నాయకులు సమస్య ఉందంటారు, జనసేన పార్టీకి ఆర్గనైజేషన్ లేదంటారు. అంటే ఆర్గనైజేషన్ ముఖ్యమంత్రి గారు ఉంది, ఆర్గనైజేషన్ మీరు స్థాపించారా? పార్టీని, తెలుగుదేశం పార్టీని మీరు స్థాపించారా? స్థాపించారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న పోలీస్ కానిస్టేబుల్, సాధారణ పోలీస్ కానిస్టేబుల్ మా నాన్న. మన ఇంట్లో ఒకడు, మీలో ఒకడు వచ్చి పార్టీ పెడితే ఎలా ఉంటుంది? అది జనసేన అంతే. వాళ్ళలాగా వేల కోట్లు లేవు. మా బంధువులందరూ కూర్చోబెట్టి పెద్ద రాజకీయ దూరంతో లేదు. నా బంధువులే పెద్ద తెలియదు, ఎవరో తెలియదు నాకు. నా బంధువులంతా మీరే, ఉన్న బంధువులు మీరే నాకు. ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీ పెడితే ఎందుకు ఇంత కష్టం అంటే, డబ్బులు లేకుండా, డబ్బులుంటేనే రాజకీయం అనేది నమ్మను. అడవుల్లో కూర్చొని పోరాటాలు చేసే వాళ్ళకి ఏ డబ్బులు ఉన్నాయి? ఒక్కటి అంటే నేను చెప్పేది, నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే, ఆలోచన భావజాలం ఉండాలి, భావ సంకల్పం ఉండాలి, భావ తీవ్రత కావాలి. అంటే ఒక భావజాలం ఉండాలి. తెలుగుదేశం పార్టీ భావజాలం ఏంటని అడగండి. తెలుగుదేశం పార్టీ భావజాలం అంటే వాళ్ళు తెలియదు, ఇలా చూస్తారు. మా భావజాలం ఏంటంటే విశాఖలో భూములు కొట్టేద్దాం, ఉత్తరాంధ్రలో 1000 ఎకరాలు లాగేద్దాం, అమరావతిలో 40,000 ఎకరాలు మనం తొక్కేద్దాం. ఇది వాళ్ళ భావజాలం. జనసేన భావజాలం ఏంటని అడగండి. ప్రతి ఒక్కరిని మేము బాధ్యతగా ఉంటాం, మిమ్మల్ని బాధ్యత వహించేలా చేస్తాం. మేము రాజకీయాల నుంచి పారిపోం, నిలబడతాం. 2009 తర్వాత అప్పటి పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలో ఉండి నేను ఇంకొక పార్టీ పెట్టడం అంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం. అది కష్టం. ఒక్కరు నమ్మడు, నమ్మిందల్లా మీరే నమ్మారు. అన్న ఒకరు నమ్మలా, మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. నన్ను ఎవరన్నా నమ్మింది మా అమ్మ నాన్న తర్వాత అంటే మీరే నమ్మారు నన్ను. ఇంకెవరు నమ్మలేదు. మరి నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం చేస్తాను? నా కుటుంబాన్ని నేను అంకితం చేయను. నా కుటుంబం నేను గౌరవిస్తాను, ఇష్టపడతాను. కానీ నా కుటుంబం కోసం, ఆఖరికి నా బిడ్డలకు కూడా నా జీవితం అంకితం కాదు. నా జీవితం మీకు, మీ బిడ్డలకి అంకితం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చప్పట్లు గుడుచుకోవడానికి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే మీరు ఊహించుకోండి, 2009 ఒకవేళ నేను ఓడిపోయి కానీ ఉండి ఉంటే, అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉంటే, అక్కడ కాంగ్రెస్ కానీ వచ్చి ఉంటే, ఇంకా మన పరిస్థితి ఊహించు. అందరిని వదిలేస్తారు, అసలు వదిలేస్తారు, నన్ను పట్టుకుంటారు. అది పట్టుకోండి, పట్టుకోండి అని చెప్తారు. అలాంటి ఇబ్బందులు ఉండేవి నాకు. ఇంత రిస్క్ ఎందుకు చేశానంటే నాకు కోపం వచ్చింది. అరే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, విభజన సమయంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూర్చొని మా హైకమాండ్ చెప్పింది, మా మేడం ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి ఇలా పక్కకు తిరిగి మాట్లాడతారు. కానీ మాకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకి సమస్యలు ఉన్నాయి, వైజాగ్కి కావాలి, ఒక్కరు మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళ నాయకులు ప్రాపకమే తప్ప ప్రజలకేం కావాలి, యువతకేం కావాలి, ఆడపడుచులకి ఏం కావాలి, పెద్దవారికి ఏం కావాలి, రైతులకి ఏం కావాలని ఒక్కరు మాట్లాడిన పాపాన్ని పోలేదు. నాకు అనిపించింది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి సంబంధం ఎక్కడుంది? ఇక్కడ తెలంగాణలో ఆంధ్రులు చేసిన తప్పేంటి? ఆంధ్ర కొడుకులు ఎందుకు అనిపించుకోవాలి? ఆంధ్ర నాయకులు చేసిన తప్పుకి ఆంధ్ర ప్రజలు మాట పడ్డారు. అప్పటి తెలంగాణ నాయకులు కూడా చెప్పాను, ఉద్యమం జరుగుతున్న సమయంలో గద్దర్ గారితో సహా చెప్పాను. గద్దర్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి, గౌరవించే వ్యక్తి. ఆయనకు కూడా చెప్పాను, సార్ మీరు ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర నాయకుల్ని, ఆంధ్ర పాలకుల్ని వేరు చేయండి, ఇద్దరు రెండు వేరు వేరు, వాళ్ళని వీళ్ళని కలిపి మాట్లాడకండి అంటే ఆయన ఒప్పుకున్నారు. కానీ అప్పటికే మన నాయకుల దౌర్బల్యం, వీళ్ళ బలహీనత, వీళ్ళ దుర్బలత్వం మనం మాట పడాల్సి వచ్చింది. కేవలం మాట పట్టమే కాదు, ఆస్తులు వెళ్ళిపోయిన తెలంగాణకి అప్పులు ఇక్కడ మిగిలినాయి. అప్పులు కావాల్సిన డబ్బులు తీసుకురారు. ఆ అప్పులు తీసుకొస్తే అన్ని అమరావతికి వెళ్ళాలి,
అది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఫ్రెండ్స్ కంపెనీలోనే పెట్టాలి, ఇన్నోవా సొల్యూషన్స్ లాగా మనకి ఇక్కడ మధుర వాళ్ళ కంపెనీ లాగా. అంటే మాట్లాడే వాళ్ళు ఎవరు దీనికి? విప్లవాలు రావా? ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే చెప్తున్నాను, మీరు కనుక ఇదే నిర్లక్ష్య ధోరణి వహించి ఇలాగే చేస్తే, మీరు మాట మాటకి మా మీద దాడులు కానీ చేస్తే నేను ఎలాంటి వ్యక్తినో చెప్తాను మీకు. నేను నేరుగా వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తాను, మర్చిపోకండి, నాకు అంత తెగింపు ఉన్న వ్యక్తి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.